హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం జరిగింది. స్మైలెక్స్ లాబొరేటరీస్ పరిశ్రమలో వాక్యూమ్ పంపుల మీద పడి కబీ అనే ఒప్పంద కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు పరివాడ పోలీసులు. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. తరచూ జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో బిక్కుబిక్కుమంటున్నారు అక్కడి కార్మికులు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో ఈరోజు ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. స్మైలెక్స్ ఫార్మా పరిశ్రమలో ఒక కార్మికుడు, ఒరిశాకు చెందినటువంటి గాజా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి కార్మికుడు, స్మైలెక్స్లో విధులు నిర్వహిస్తుండగా పంపు ఏదైతే రన్నింగ్లో ఉన్నటువంటి పంపు ఉందో ఆ పంపులో పడి కార్మికుడు చనిపోయాడు. పంపు దగ్గరికి విధులకు ఎందుకు వెళ్ళాడు, ఏంటి కూడా యాజమాన్యాన్ని తెలీదు. ఇది చాలా దురదృష్టకరం. యాజమాన్యం నిత్యం పర్యవేక్షించి కార్మికులకు పని చేయించవలసినటువంటి యాజమాన్యం అక్కడ ఆ పంపు దగ్గరికి వెళ్ళి ఆ పంపులో పడిపి ఆ రన్నింగ్లో ఉన్నటువంటి మోటార్లో పడిపోవడం వల్ల చనిపోయాడు అంటున్నారు. కాబట్టి ఈ కార్మికుడికి వెంటనే న్యాయం చేయడం కోసం యాజమాన్యం చర్యలు చేపట్టాలి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ ప్రధానంగా ఈ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి. కారణం ఏంటంటే ఇప్పటికే మూడు ప్రమాదాలు, పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఏదైతే అనకాపల్లి మండలానికి చెందినటువంటి ఒక కార్మికుడు చనిపోయాడు, అలాగే పెదగంటాడికి చెందినటువంటి మండలానికి చెందిన కార్మికుడు గతంలో ఒకరు చనిపోయారు. ఈ రకంగా వరుస ప్రమాదాలకు నిలయంగా ఈ పరిశ్రమ అనేటువంటి స్మైలెక్స్ ఉంది. అందుకని భద్రతా ప్రమాణాల యొక్క డొలతనం ఈ పరిశ్రమలో కనబడుతూ ఉంది. అందుకని ఈ యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కబీ సహు అనేటువంటి కార్మికుడు, ఈ విధంగా కబీ రాజ్ సహో అనేటువంటి కార్మికుడు 49 సంవత్సరాలు కార్మికుడు మృతి చెందాడు. ఈ మృతి చెందినటువంటి కార్మికుడిని ఈరోజు వెంటనే హాస్పిటల్కి తరలించారు. కాబట్టి ఈ కార్మిక కుటుంబాన్ని న్యాయం చేయాలని, నష్టపరిహారం చెల్లించాలనేసి సిఐటియు ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం. సుమారు 12:45 గంటలప్పుడు కబీరాజ్ సాహు ఒరిస్సా అనే అతను, కాంట్రాక్ట్ లేబర్ అతను, ఇతను ఏంటంటే ప్రాసెస్ యూనిట్లో పనిచేస్తాడు. అక్కడికి ఒక 43 అడుగుల దూరంలో ఒక పంపు ఇది ఉందన్నమాట, వాటర్ ఫ్లో చేసే పంపు ఉంది. అక్కడికి ఎందుకు అంటే మేబీ చేయి కొడుక్కోవడానికి ఇల్లు ఉండొచ్చు, లంచ్ టైం కాబట్టి వాష్ చేయడానికి ఇల్లు ఉండొచ్చు. వెళ్ళి ఆ దాని గుండా మీద నుండి వాటర్ పడుతుంది, అక్కడ ఉంది. ఆ వాటర్ ఏమైనా ఆన్ చేయని క్రమంలో దాని మీద పంపు మీద పడిపోయినందువలన రైట్ హ్యాండ్ బాగా కట్ అయిపోయింది. ఇమీడియట్లీ షిఫ్ట్ చేశాము, దానివలన చనిపోయి ఉండొచ్చు, తర్వాత చనిపోయాడని తెలిసింది. ఇది అక్కడ చెప్పిన ఓన్లీ వన్ ఐ విట్నెస్ ప్రకారం సౌండ్ వచ్చిన వెంటనే ఒక అతను వెళ్ళారు, వెళ్ళి చూసిన వెంటనే దాని మీద పడి ఉన్నాడు. అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇది యాక్సిడెంట్లుగా అతను పడిపోయినందువల్లనే జరిగిందని అర్థమవుతుంది. ఇంకా ఫర్దర్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. పర్టికులర్ ఇష్యూలో సేఫ్టీ, అతనికి హెల్మెట్ కూడా ఉంది, సీన్లో హెల్మెట్ ఉంది కాబట్టి అతను వేరే ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ అది ఎందుకు వెళ్ళాడు అనేది చూడాలి. మేబీ మ్యాక్సిమం అక్కడ సిచ్యువేషన్ బట్టి వాష్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు, మీద నుండి ఆన్ చేస్తే వాటర్ వస్తుంది. అవన్నీ మన కంపెనీ డిపార్ట్మెంట్ మన ఉన్నారు కదా, వాళ్ళు మేము అందరం కూడా వెరిఫై చేసి అది సీన్ రీకన్స్ట్రక్షన్ చేసాం. మా డిఎస్పీ గారు, నేను, అదేవిధంగా మన ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ గారు, చీఫ్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ ఇచ్చారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే ఆ విధంగా అనిపిస్తుంది. ఇది అవుట్ సోర్సింగ్ వర్కర్, ఇతను అన్నీ ఉన్నాయి. 12:45 ఈరోజు 58 కబీరాజ్ సాహు ఒడిస్సా ఉంది.